Andariki andubatulo undela, nichyavasara vastula darlu, adupuloni unnayani, Vijayanagaram jilla joint collector JC Kishor Kumar telipaaru. Bahiranga market lo kante, raitu bazarlo, takkuva darlake amutunnarani perkunnaru. Ee sandarbhanga ayana matladutu, karona vyapti chendakunda, raitu bazarlalo, raddini tagginchadaniki, raitu bazarlanu, vikendrikarinchadam jarigindannaru. దీని వలన పట్టణ వాసులంతా ఎక్కడికక్కడ కొనుగోలు చేసుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. వినియోగదారులు కూడా సామాజిక దూరాన్ని పాటించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా ఆయన షాప్ కి వెళ్లి రద్దీగా ఉన్న చోట షాపు యజమానులతో మాట్లాడి సామాజిక దూరం పాటించాల్సిన బాధ్యత షాపు యజమానులదేనని లేని పక్షంలో షాప్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. పప్పులు కానీ నూనెలు కానీ ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటాలు ఇలాంటి ఎసెన్షియల్ కమోడిటీస్కి ఎక్కడ కూడా మరి ఇబ్బంది రాకుండా మనం సప్లై చైన్ మేనేజ్మెంట్ని కంట్రోల్లో పెట్టుకున్నాము. ఒకటి మనకి రైతులు తను పండించినటువంటి పంటని గ్రామాలకు కానీ లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్కి కానీ లేకపోతే టౌన్లకు కానీ తీసుకురావడంలో ఏ విధమైన జాప్యం లేకుండా పాసులు ఇచ్చాము. పోలీసు వారి సహకారంతో వాళ్ళు ఫ్రీగా మూవ్ అవుతున్నారు. మరి హోల్సేలర్స్ని మనం నిరంతరం మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్స్ని పర్యవేక్షించుకుంటూ ఉండటం వల్ల మనకి పొటాటో బెంగాల్ నుంచి ఉల్లిపాయ మనకి తాడేపల్లి మార్కెట్ నుంచి చింతపండు ఒరిస్సా నుంచి ఈ విధంగా తర్వాత పప్పులు మళ్ళీ వైజాగ్ మిల్స్ దగ్గర నుంచి ఆయిల్స్ కాకినాడ నుంచి అలాగా మనం రకరకాల పెట్టుబడులు ఎప్పటికప్పుడు రిజీ చేసుకొని హోల్సేలర్స్ దగ్గర పెట్టుకుంటాం జరిగింది. హోల్సేలర్స్ని ధరని నియంత్రించాము. హోల్సేలర్లు రీటైలర్స్ని ఒకేసారి కూర్చోబెట్టి రివ్యూ చేయడం వల్ల మనకి సప్లై వస్తున్నాయి. హోల్సేలర్ దగ్గర నిరంతరం ఓ 15 రోజులు స్టాక్ పెట్టుకుంటున్నాము. అది ఒక 5 రోజులు అయ్యేటప్పటికి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేసుకుంటున్నాం, మళ్ళీ స్టాక్స్ తెచ్చుకుంటున్నాం. హోల్సేలర్ దగ్గర నుంచి రీటైలర్ కూడా మేము ఏ అనుసంధానం చేశాము, రేట్స్ అనుసంధానం చేశాం, సప్లై అనుసంధానం చేశాం. కాబట్టి ఈరోజు ఆకస్మికంగా కొనుక్కున్నటువంటి వినియోగదారు అంటే కొనే వినియోగదారుడు కాదు, అమ్మేటటువంటి వర్తకుడు కాదు, కొనుక్కొని బయటికి వెళ్తున్నటువంటి వ్యక్తిని ఆపి మనం చూస్తే మనం నియంత్రించిన నియమించినటువంటి రేట్ల కన్నా మీకు మరి టమాటా చూస్తే 16 అంటే 14 ఇస్తున్నారు, క్యారెట్ 28 అంటే 22 ఇస్తున్నారు, తర్వాత దొండకాయలు 20 రూపాయలు అంటే 18 ఇస్తున్నారు, ఉల్లిపాయలు 28 అంటే 27 ఇస్తున్నారు, తర్వాత బంగాళదుంపలు 24 అంటే 23 ఇస్తున్నారు, మునక్కాయలు కూడా మనకి 3-10 రూపాయలు గింత లావు. మీరు క్యారెట్ కూడా చూశారు వాళ్ళు అమ్మడం. అదేవిధంగా మనం క్యాప్సికం 36 చెప్తే పెద్ద పెద్ద 30 రూపాయలకు అమ్ముతున్నారు. క్యారెట్ కూడా తక్కువగా ఉన్నారు కదా, క్యారెట్ 28 అంటే 20-22 రూపాయలకి మరి ఇంత కాయలు అమ్ముతున్నారు. సో ఏ విధమైనటువంటి మరి మన విజయనగరంలో ఎక్కడ కూడా రేట్లు అమ్మి ఈవెన్ ప్రైవేట్గా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా చూశారు, గ్రేడులను బట్టి రేట్ డిసైడ్ చేశారు. బియ్యం కూడా తర్వాత మన షుగర్స్ కూడా 40 రూపాయలు ఉంటే 33 రూపాయలకి మనం రైతు బజార్లో అమ్ముతూ ఉన్నాం. విజయరామ గణపతి షుగర్స్ దగ్గర నుంచి మన సబ్సిడైజ్. సో ఈ విధంగా సప్లైస్ మానిటర్ చేసుకుంటూ రేట్లు కంట్రోల్ చేసుకుంటూ రీటైలర్ దగ్గరికి కూడా సప్లైని రేట్ని కంట్రోల్ చేసుకోవటం వల్ల మనకి ఇంకా తగ్గుముఖంలోనే మనం అమ్మగలుగుతున్నాం, కానీ ఎక్కడ కూడా ఎక్కువగా అమ్మట్లేదు. సో ప్రజలు కూడా బాగా సహకరించారు. ఎవరు కాదు మరి ఎంత కావాలో అంతే కొనుక్కొని వెళ్తున్నారు. ఎవరి దగ్గర కూడా సంచులు పట్టుకొని వెళ్ళట్లా, అందరూ చిన్న సంచులతోనే అంటే రోజువారీ ఏ విధంగా కొనుక్కుంటారో అదే విధంగా కొనుక్కుంటున్నారు. అదొక్కటే సంకేతం వాళ్ళకి ధైర్యం. ఇక్కడ మార్కెట్లో మనం ఏ రోజు వెళ్ళినా మనకు సరుకు దొరుకుద్ది అనేటటువంటి ఆ ధైర్యం ఉంది. కాబట్టి మన వాళ్ళు ప్యానిక్ సేల్ జరగట్లేదు, ప్యానిక్ పర్చేస్ కూడా జరగడం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఎంత కావాలో అంత కొనుక్కొని వెళ్తున్నారు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ ద పీపుల్ హ్యావ్ ఇన్ దేర్ నో ఇన్ దేర్ మార్కెటింగ్ సిస్టమ్. సో మన జిల్లాలో ఏ విధమైన ప్రాబ్లం లేకుండా ఈవెన్ ఇదొక్కటే కాదు, దాల్స్ అయినా ఆయిల్స్ అయినా ముఖ్యంగా ఇంగ్రీడియంట్స్ లైక్ టమాటా బంగాళదుంప ఇవే మనకి క్రైసిస్ ముందుకు తీసుకెళ్లేవి. సో వీటన్నింటిలో మనకి ప్రాబ్లం లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడు కూడా స్టాక్స్ని 15 రోజులు మేము తెచ్చుకుంటున్నాము, వారం అవుతున్న కొద్దే మళ్ళీ స్టాక్ పెట్టేసుకొని తెచ్చేస్తాం. సో మనకి లాక్డౌన్కి
మన నిత్యావసర సరుకులకి ఏ విధమైనటువంటి ఏంటి ఇబ్బందికరమైనటువంటి ఇది లేదు. ఇంపాక్ట్ మనం ఎందుకంటే లాక్డౌన్ 14 అని అనుకున్నాం, అయినా మనం 15 రోజులు ముందే తెచ్చుకోపెట్టాం. ఇప్పుడు చింతపండుకి ఒరిస్సాకు పంపించాం, చింతపండు ఒరిస్సా నుంచి వస్తుంది, మరి ఇంకా 4 రోజులే కదా ఉంది, అయినా తెప్పించుకుంటున్నాం. సో ప్రాబ్లం లేదు మనకి. లాక్డౌన్ ఏ విధంగా ఉన్నా లాక్డౌన్స్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ప్రైసెస్ అండ్ ఆన్ అవర్ నో అవైలబిలిటీ హ్యాస్ నథింగ్ టు డూ. ఓకే, థ్యాంక్ యూ.